మొట్టమొదటిసారి ఐపీఎల్లో అడుగు పెడుతూనే గుజరాత్ టైటన్స్ జట్టు టైటిల్ గెలిచేలా చేశాడు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఆల్రౌండర్గా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటి జట్టుకు అపూర్వమైన విజయాన్ని పెట్టాడు ఫైనల్లో కేవలం పదిహేడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో కూడా తనవంతు న్యాయం చేశాడు మొత్తంగా జట్టుకు టైటిల్ అందించి జాతీయ జట్టులో బెర్త్ను కూడా ఖాయం చేసుకున్నాడు ఆటగాడిగా జట్టులో చోటు కోల్పోయిన హార్దిక్ పాండ్యా టీమిండియా భవిష్యత్ కెప్టెన్ గా రంగ ప్రవేశం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం అది హార్దిక్ పాండ్యా రేంజ్ కానీ అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించాడు కాగా ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా తన తక్షణ కర్తవ్యమేంటో చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్య మాట్లాడుతూ ఏమన్నాడంటే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కారణంగానే నేనంటూ వెలుగులోకి వచ్చాను ఇండియా జట్టుకు ఆడడం ఏ ఆటగాడికైనా ఒక వరమే నేను కూడా అలాగే భావిస్తున్నాను ఐపీఎల్ టైటిల్ సాధించడం చాలా సంతోషంగా ఉంది ఇక జాతీయ జట్టుకు టీ ట్వంటీ ప్రపంచకప్ ను త్వరగా సాధించి పెట్టాలి అదొక్కటే ప్రస్తుతానికి నా ముందున్న లక్ష్యం ఎలాగైనా ఈసారి టీ ట్వంటీ కప్ టైటిల్స్ సాధిస్తాము దానికోసం నేను చేయగలిగినదంతా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు మొత్తానికి హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ కప్ సాధించడమే నెక్స్ట్ టార్గెట్ అని తేల్చేశాడు మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి